బిగ్ బాస్ 2 సీజన్లో హౌజ్లోకి సెలబ్రిటీ హోదాలో మామూలు వ్యక్తుల ఒంటరై ఒక శక్తిగా ఎదిగిన వ్యక్తి కౌశల్. హౌజ్లో ఎవరిని రకాలుగా కార్నర్ చేసినా వారికి తగిన విధంగా జవాబులు ఇస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న కంటెస్టెంట్ కౌశల్. షోలో కంటెస్టెంట్స్ అందరినీ డామినేట్ చేస్తూ తనదైన వ్యక్తిత్వంతో రేస్లో దూసుకుపోతున్నాడు కౌశల్. ఈయనకు బయట కౌశల్ ఆర్మీ ఉండడంతో సీజన్ మొత్తం అతను ఎలిమినేషన్ జోన్లో ఉన్నా కూడా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా అతను రెట్టించిన ఉత్సాహంతో రెట్టింపు ఓట్లను కొల్లగొడుతున్నాడు. ఈయనకున్న అభిమానం ఏంటో ఆదివారం నాడు హైదరాబాద్లో నిర్వహించిన 2K రన్తో తేలిపోయింది. తార్ హీరోలకు కూడా రాని గుర్తింపు ఈ 2K రన్తో కౌశల్ సంపాదించుకున్నాడనే చెప్పాలి. వేలాదిగా జనం ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన అభిమానులు మరియు కౌశల్ ఆర్మీ మహిళలు పిల్లలు పిల్లల తల్లులు సైతం ఈ 2K రన్లో పాల్గొని కౌశల్ విషయంలో మీరు ఎలాంటి గేమ్ ప్లాన్స్ సిద్ధం చేసినా అతనికి అండగా అతని వెనుక మేముండి అతను టైటిల్ చేజిక్కించుకునే వరకు మా సపోర్ట్ని కొనసాగిస్తూనే ఉంటామని బిగ్ బాస్ యూనిట్కి వాళ్ళంతా గట్టి సంకేతాలను పంపారనే చెప్పాలి. హౌజ్లో ఎవరిని రకాలుగా కౌశల్ని ఒంటరివాడిని చెయ్యాలని ప్లాన్ చేసినా అతనికి తాము అండగా ఉండి అతన్ని ఎలిమినేషన్స్ నుండి తాము కాపాడుతూ ఉంటామని కౌశల్ అభిమానులు మరియు కౌశల్ ఆర్మీ గట్టి సంకేతాలనే పంపింది. ఆదివారం నాటి ఎపిసోడ్లో యాంకర్ శ్యామల ఎలిమినేట్ కావడంతో ఇక 7 మాత్రమే మిగిలారు. శ్యామల ఎలిమినేట్ కావడంతో 3 మోక్షం లభించింది. ఈ సందర్భంగా తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకు తనదైన శైలి ఎమోషన్స్తో విజ్ఞప్తి చేశారు కౌశల్. ఆయన మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన తన తల్లికి తాను ప్రామిస్ చేశానని ఎప్పటికైనా ఆమె గర్వపడేలా ఏదోటి సాధించి తీరుతా అని ఆమెకు చెప్పానని అతను అన్నాడు. నా తల్లి నన్ను విడిచి వెళ్ళినా ఇన్నాళ్లకు ఆమె రుణాన్ని తీర్చుకునే టైం నాకు వచ్చిందంటూ ఎమోషనల్గా మాట్లాడాడు కౌశల్. ఈ సందర్భంలో అతను తన పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్న వారికి అలా చేయొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ కష్టపడి పనిచేస్తే ఎలాంటి కార్యాన్ని అయినా సాధించవచ్చు అనే విషయాన్ని తాను పూర్తిగా నమ్ముతానని చెప్పాడు. తన శ్రమను గుర్తించి తనకు ప్రేక్షకులు అమూల్యమైన సమయాన్ని వెచ్చించి తనకి ఓట్లు వేసినందుకు కృతజ్ఞతలు అందజేశాడు. తన పేరు మీద కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా శేఖర్ అనే వ్యక్తి ఫోన్ కాలర్ ఆఫ్ ది వీక్లో భాగంగా చెప్పాడు. దయచేసి అలా చేయకండి, మీరు అలా చేస్తే నేను చాలా కష్టపడి చేస్తున్న ప్రయత్నం కాస్త విఫలం అవుతుంది, మీరు చేసే పని వల్ల నా ఆశలు తలక్రిందులు అవుతాయి అంటూ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు కౌశల్. ఇక టైటిల్ మరో 2 మాత్రమే ఉండడంతో అతను తనదైన శైలి ప్రవర్తనతో అందరి అభిమానాన్ని సంపాదించుకొని హౌస్లో దూసుకుపోతున్నారు. ఆల్ ది బెస్ట్ కౌశల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.